గాయ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ నైట్ అయ్యింది, బ్రహ్మకమలాలు విచ్చుకున్నాయి. ఓ మై గాడ్, వావ్, సూపర్గా స్మెల్ వస్తున్నాయి. భలే ఉన్నాయి నిజంగా. దిస్ వన్ ఈజ్ బ్యూటిఫుల్. మా రా ఇక్కడ చిన్న రా, ఇట్లా పూలుడు నారా చూద్దువు, బ్రహ్మకమలం పూలు. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, ఈ నైట్లోనే విచ్చుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు పువ్వులు సగం విచ్చుకున్నాయి, మంచిగా వాసన వస్తున్నాయి. టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. ఇప్పుడే విచ్చుకున్నాయి, ఎగ్జాక్ట్ నేను అనుకున్నట్టే 4 ఫ్లవర్స్ ఇడుగుతాయి అనుకున్నాను. 4 ఇడిగాయి ఖచ్చితంగా. 1, 2, 3, 4. ఈ షేప్ చూస్తే ఎంత బాగుంది చూడండి. అసలు ఈ ఫ్లవర్ ఈ మధ్యలో భలే ఉంది, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా భలే ఉంది. అసలు సూపర్ ఆసమ్ ఫ్లవర్ వచ్చింది చూడు. ఇప్పుడే కదా విచ్చుకునింది, రేపటికి తెల్లారేసరికి మళ్ళీ ముడుచుకుపోతుంది. ఇవి తీసి దేవునికి పెడితే ఈ రాత్రిలో పెట్టకూడదు. ఎవరు చెప్పింది? రాత్రిలో పెట్టకూడదు. ఏయ్, రాత్రిలోనే దేవునికి పెట్టేది, పొద్దునే ఇవి పెట్టకూడదు. పెట్టకూడదు అని చెప్తున్నావు బాబా, తెలిసిన పెద్దలాగా. పీక దుండువా, సరేలేరా దేవుడు గో ఆడి ఉంది. ఇంకొకటి ఆడంది కోసుకో. పట్టు 4 పట్టు. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ పూల గుత్తి. సూపర్గా ఉన్నాయి దుశ్యంత్. 2 ఈ ఇంట్లో పెట్టు, 2 ఆ ఇంట్లో పెట్టు దేవుడికి. ఒళ్ళు వేసేసాం ఒకటి, ఆడొకటి. ఇప్పుడు ఉన్న పూలన్నింటినీ కోసేసిన తర్వాత ఇంకా మిగిలినవి 3 మొగ్గలు ఉన్నాయి, అవి 2 డేస్లో విచ్చుకోవచ్చు. ఇప్పుడైతే దేవుడికి పెట్టేద్దామని చెప్పేసి మా అబ్బాయి తీసుకెళ్ళాడు. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ బ్రహ్మకమలాలు విచ్చుకున్నాయి. నిన్నటి వీడియోలో నేను బ్రహ్మకమలాలు మొగ్గలుగా ఉన్నవి ఈరోజు నైట్లో విచ్చుకుంటాయి అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా,
ఆ తర్వాత నేను మళ్ళీ అవి నైట్లో విచ్చుకున్న తర్వాత కూడా చూపిస్తాను, వీడియో అనేది సపరేట్గా చేస్తానని చెప్పాను కదా. సో దాంతోపాటుగా ఇంకా మిగిలిన మూడు మొగ్గలు ఉన్నాయి, అవి కూడా ఒక 2 డేస్లో విచ్చుకుంటాయి అని చెప్పి నేను మీతో అన్నాను. కానీ అవి 2 డేస్లో కాదు, ఆ నెక్స్ట్ డేనే విచ్చుకున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి నెక్స్ట్ డేనే, ఏవైతే మనం 4 మొగ్గలు విచ్చుకుని 4 పువ్వులు అయితే ఫస్ట్ మనం కోసుకొని దేవుడికి పెట్టేశాం కదా, ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా మిగిలిన 3 మొగ్గలు కూడా విచ్చుకున్నాయి అన్నమాట. అది ఇది అండి, ఈ 3 కూడా నెక్స్ట్ డేనే విచ్చుకున్నాయి. నేను అనుకున్నాను 2 డేస్లో విచ్చుకుంటాయని, అంటే 2 డేస్ 2 రోజుల తర్వాత విచ్చుకుంటాయి అనుకున్నాను. కానీ ఆ 4 పువ్వులు వచ్చిన తర్వాత మరుసటి రోజే విచ్చుకున్నాయి. చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయంటే చాలా అందంగా ఉన్నాయి. బ్రహ్మకమలాలు మా ఇంటి దగ్గర పువ్వులు పూయడం అనేది ఇదే మొదటిసారండి. ఇంతకుముందు మా దగ్గర చెట్టు అనేది లేదు. ఈ చెట్టు అనేది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, అదన్నమాట. అంటే బాగా చెట్టు బాగా ముదిరింది, చాలా పెద్ద చెట్టు ఇది, అందుకనే పువ్వులు అనేవి కూడా మేము పెట్టి 1 మంత్ కూడా అవ్వలేదు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేర్లతో సహా తెచ్చి మా ఇంటి దగ్గర పెడితే 1 మంత్లోనే పువ్వులు అనేది పూసాయన్నమాట. సో చెట్టు అయితే బాగా ముదిరిన చెట్టే, అందుకనే దానికి టైం అనేది ఎక్కువ లేకుండా అది వాళ్ళ ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు పువ్వులు పూస్తూ ఉండేది. ఎగ్జాక్ట్గా ఇయర్లో ఎన్నిసార్లు పువ్వులు పూస్తుంది అనేది అయితే నాకు తెలియదు. చూడండి ఎంత బాగున్నాయి, వీటిని కూడా కోసుకున్నాను. ఇప్పుడు ఈరోజు నేను కట్ చేస్తున్నాను అన్నమాట, వీటిని కూడా దేవుడికి పెట్టేస్తాము. అండ్ అలాగే పువ్వులన్నీ కోసేసిన తర్వాత చెట్టు మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎప్పుడు పువ్వులు స్టార్ట్ అవుతాయో చూడాలి.